ఎవరైతే వ్యవసాయేతర భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా ఇంటి స్థలాల కోసం నోటరైజ్డ్ కాగితాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇలా నోటరీ ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరికి కూడా ఇంటి నిర్మాణాల కోసం పర్మిషన్లకు పోయినప్పుడు కావచ్చు, లేదా బ్యాంకులోకి వెళ్ళి రుణం తెచ్చుకోవాలన్నా అవకాశాలు ఉండవు. అంతేకాదు, ఒకసారి నోటరీ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ ఆ భూమిని విక్రయించాలి అంటే ఈ నోటరీ డాక్యుమెంటు లింక్ డాక్యుమెంట్గా చెల్లదు అని చెప్పి ప్రభుత్వమే ఇంతకు ముందే జీవో జారీ చేసింది. అట్లా ఆ జీవో చెల్లదు, నోటరీలను కూడా రిజిస్ట్రేషన్కి యాక్సెప్ట్ చేయాలని మరో పక్కన ఇటీవలనే గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏదేమైనా ఒక గందరగోళం, నోటరీ డాక్యుమెంట్ల ద్వారా భూములు కొనుగోలు చేసిన వ్యక్తుల హక్కులు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నాయి. ఈ విధంగా నోటరీల ద్వారా కొనుగోలు చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆ దస్తావేజుని రిజిస్టర్డ్ దస్తావేజుగా మార్చడం కోసం ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే వ్యవసాయేతర భూములని నోటరీల ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారో వారు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చింది, 1st నుంచి 3 నెలల లోపల దరఖాస్తు పెట్టుకొని ఈ ప్రక్రియ ద్వారా నోటరీ డాక్యుమెంట్ కాస్త రిజిస్టర్డ్ డాక్యుమెంట్గా మార్చుకోవచ్చు. 3 నెలలు, 1st, 7, 8 ఈ 3 నెలల కాలంలో మీ సేవా కేంద్రాల ద్వారా ఎవరెవరైతే నోటరైజ్డ్ డాక్యుమెంట్ల ద్వారా భూములు కొనుగోలు చేశారో వారు దరఖాస్తు పెట్టాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా మీ సేవలో ఉంటుంది, ఆ నమూనాలో ఉన్న వివరాలన్నింటినీ నింపాలి. దాంతోపాటుగా కొన్ని సాక్ష్యాధారాలను కూడా జత చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది ఆ నోటరీ డాక్యుమెంటు, దానికి ఇంకేమైనా లింక్ డాక్యుమెంట్లు ఉన్నట్లయితే ఆ లింక్ డాక్యుమెంట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్, పన్ను కట్టిన రసీదు, ఆ భూమి వారి అనుభవంలో ఉంది అని చెప్పడానికి ఇతరత్ర ఏ ఆధారం ఉన్నా ఆధారాలను కూడా జత చేయాలని చెప్పి ఈ జీవో చెప్తుంది. ఇలాంటి ఆధారాలతోటి మీ సేవ ద్వారా ఒకసారి దరఖాస్తు పెట్టుకుంటే ఈ దరఖాస్తులన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు వచ్చిన తర్వాత వచ్చిన దరఖాస్తులన్నింటిలో కూడా 3 రకాల పనులు జిల్లా కలెక్టర్లు చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు పెట్టుకున్న భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనే పరిశీలన చేయాలి. ఒకవేళ గనక నిషేధిత జాబితాలో ఆ భూమి ఉన్నట్లయితే ఈ జీవో ప్రకారము దాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ కల్పించడానికి కుదరదు. ఒకవేళ అది నిషేధిత ఆస్తుల జాబితాలో లేకుంటే మాత్రమే ఈ జీవో ప్రకారం ఆ భూములని రెగ్యులరైజ్ చేస్తూ ఆ నోటరైజ్డ్ డాక్యుమెంట్ని కాస్త రిజిస్టర్డ్ డాక్యుమెంట్గా మార్చే అవకాశం ఉంటుంది. మరి నిషేధిత జాబితాలు ఉంటే ఏం చేయాలి అంటే, నిషేధిత జాబితాలో గనక ఉంటే ఇంతకు మునిపే ప్రభుత్వం జీవో 58, 59 పేరుతోటి ప్రభుత్వ భూములని, సీలింగ్ మిగిలి భూములని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళకి క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం కల్పించింది. అలాంటిది కనుక అయినట్లయితే, అంటే నిషేధిత జాబితాలు ఉన్నట్లయితే ఆ జీవో పరిధిలో వస్తుందా లేదా చూడాలి. ఒకవేళ కనుక ఇప్పుడు దరఖాస్తు పెట్టుకొని జీవో 58, 59 పరిధిలో కనుక వచ్చినట్లయితే ఆ 58, 59 జీవో ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తారు, కానీ ఈ జీవో ప్రకారం కాదు. దానివల్ల ఇప్పుడు ఒకటి ఏమవుతుందంటే, ఒకవేళ అప్పుడు జీవో 58, 59 ప్రకారం దరఖాస్తు పెట్టుకుని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. మళ్ళొకసారి అంటే నిషేధ జాబితాలో ఉన్నా సరే దరఖాస్తు పెట్టుకుంటే ఒకవేళ 58, 59 జీవో పరిధిలో వచ్చినట్లయితే ఆ జీవో పరిధిలో దాన్ని రెగ్యులరైజ్ చేస్తారు. అలా కాకుండా ఇది నిషేధిత ఆస్తుల జాబితాలో లేని భూమి కనుక అయినట్లయితే ఇప్పుడు ఈ జీవోలో చెప్పిన విధంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది. దీంట్లో స్టాంప్ డ్యూటీ, పెనాల్టీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేదు. దీంట్లో డెఫిషిట్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో స్టాంప్ డ్యూటీ కట్టించుకుంటారు. ఆ స్టాంప్ డ్యూటీ కట్టాలి, దాంతోపాటుగా పెనాల్టీ ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా కట్టాల్సినంత స్టాంప్ డ్యూటీ కట్టకపోతే దాన్ని ఆ డెఫిషిట్ స్టాంప్ డ్యూటీతో పాటు కొంత పెనాల్టీ కట్టించుకోవడానికి నియమాలు ఉంటాయి. ఆ మేరకు స్టాంప్ డ్యూటీ కట్టాలి. కానీ పెనాల్టీ విషయానికి వచ్చినట్లయితే నామినల్ పెనాల్టీని ఇందులో నిర్దేశించారు. 5 రూపాయల నామినల్ పెనాల్టీ కనుక చెల్లించినట్లయితే ఈ డెఫిషిట్ స్టాంప్ డ్యూటీతో పాటు పెనాల్టీ కట్టించుకొని డాక్యుమెంట్ రెగ్యులరైజ్ చేస్తారు. దీంట్లో ఇంకొక మినహాయింపు ఏమిచ్చారంటే, 129 గజాల లోపల గనక నోటరీ ద్వారా కొనుగోలు చేస్తే ఈ స్టాంప్ డ్యూటీ కూడా కట్టాల్సిన పని లేదు, పెనాల్టీ కట్టాల్సిన పని లేదు,
స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సిన పనులు ఏది కట్టకుండానే ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్ ఉంది అంటే స్టాంప్ యాక్ట్ కింద ఇది స్టాంప్ డ్యూటీ కట్టినట్టుగానే భావించబడుతుంది. ఈ డాక్యుమెంట్ కాస్త రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ వచ్చేస్తుంది. ఒకవేళ 129 గజాల కంటే ఎక్కువ భూమి ఉంటే కనుక ఆ స్టాంప్ డ్యూటీ ఎంతో జిల్లా కలెక్టర్ నిర్దేశించాల్సి ఉంటుంది. అప్పుడున్న మార్కెట్ విలువల ప్రకారం ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో ఆ స్టాంప్ డ్యూటీని కట్టించుకొని దాంతోపాటుగా అదనంగా 5 రూపాయలు పెనాల్టీ కింద వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేసినట్లయితే ఈ నోటరీ డాక్యుమెంట్ కాస్త రిజిస్టర్డ్ డాక్యుమెంట్కున్న విలువ చేకూరుతుంది. రాబోయే రిజిస్టర్ ఎప్పుడు ఈ డాక్యుమెంట్ తర్వాత ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఈ డాక్యుమెంట్ను కూడా లింక్ డాక్యుమెంట్గా సబ్ రిజిస్ట్రార్ స్వీకరిస్తారు. తర్వాత అమ్మకాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఇంకో అంశం గమనించాల్సింది ఏంటంటే కేవలం 3000 గజాల వరకు మాత్రమే అవకాశం. 3000 గజాల కంటే మించి కొనుగోలు చేశామంటే ఇప్పుడు దీని ప్రకారం రెగ్యులరైజ్ చేయించుకోవడానికి కుదరదు. 3000 గజాల లోపల ఎంతున్నా అంత భూమికి డెఫిషిట్ స్టాంప్ డ్యూటీ కట్టి పెనాల్టీ చెల్లించి రెగ్యులరైజ్ చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణలో ఇప్పుడు ఒకసారి నియమం చూస్తే రిజిస్ట్రేషన్ చేయించకుండానే భూమి కొనుగోలు చేసినట్లయితే వ్యవసాయ భూమి అయితేనేమో 6R చట్టం కింద సదాభరణ క్రమబద్ధీకరణ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రభుత్వ భూమి సీలింగ్ మిగిలిన భూములు అయితే జీవో 58, 59 కింద రెగ్యులరైజ్ చేయించుకునే అవకాశం ఉంది. పట్టాభూమి కనుక అయినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నోటరీ డాక్యుమెంట్ ఉన్నా సరే రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ఇప్పుడు ఈ జీవో అవకాశం కల్పిస్తుంది.